జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందని గుర్తుపెట్టుకో. కారణం లేని కోపాలకు అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని వాదించడంలో కాదు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపివేస్తుంది. మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే, ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు కదంటారా. తాతలు సంపాదించిన ఆస్తులు లేకున్నా, వారసత్వ రాజకీయాలు లేకున్నా ఆలోచించే శక్తి ఉండి, కష్టపడే తత్వం ఉండి, తెగించి పనిచేసే దమ్ము ఉండి, 10 మందికి సహాయం చేసే గుణం ఉంటే ఇక జీవితంలో నిన్ను ఎవరు కూడా ఆపలేరు. సాధించాలి అనే తపన మన సామర్థ్య లోపాలను అలాగే బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదు. నీ శత్రువుల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు నీ నుండి సహాయం పొందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదంటారా. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కాడు అని మర్చిపోక. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వీరిని మాత్రం సహాయం అడగకండి. మొదటివారు శత్రువులు, ఎంతటి కష్టం వచ్చినా సరే శత్రువులను మాత్రం సహాయం అడగకండి. ఎందుకంటే శత్రువులనేవారు మనల్ని ఎలా నాశనం చేయాలా, ఎలా అంతం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండవ వారు అహంకారులు, అలాగే పొగరుపోతులు. అహంకారుల్ని, పొగరుపోతుల్ని, గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాల్ని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావంతో చూస్తారు, నిందిస్తూ దెప్పి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడూ అడగకూడదు. ఇక మూడవ వారు ఈర్ష, ద్వేషం, అలాగే అసూయ కలిగిన వ్యక్తులు. మనమంటే గిట్టని వారు, మనపై ఈర్ష, ద్వేషం, అసూయ నింపుకునేవారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యమని అడగకూడదు. ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనమైపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారితో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి వారు త్రాగుపోతులు, అలాగే తిరుగుపోతులు. త్రాగుపోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు. వారి మాటలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలాక ఉండవు. ఎదురు చూపులే మిగులుతాయే తప్ప సహాయం మాత్రం ఎప్పటికీ అందదు. ఏడవడం తప్పు కాదు, ఆడదాని కన్నీరు చూసి కూడా జాలిపడని ఒక మగవాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా, భర్త అయినా, ఇంకెవరైనా సరే గుర్తుంచుకోండి. మనసు లేని ఒక మగవాడు ఆడదాన్ని ఆట బొమ్మలానే చూస్తాడు. మనసున్న మగవాడు
స్త్రీని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు. ఇలాంటి వారు మీ జీవితాల్లో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమలో తప్పులు చేసే ప్రేమించి తప్పు చేశాం అనుకుంటూ ఉంటారు. ప్రేమ అనేది నిజమే, కానీ మనుషులే అబద్ధం కదంటారా? కొందరంతే. ఈరోజు కలిసి ఉండడానికి క్షమించిన తప్పులనే రేపు విడిపోవడానికి కారణాలుగా వాడుకుంటూ ఉంటారు. నిజమే కదా? నా అంటే స్వార్థం, అది నాన్న అంటే నిస్వార్థం కదంటారా? లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత వర్షం అంటారు. చక్క పెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు, ఆ తరువాత కష్టమంటారు. అర్థమైందనుకుంటా. ఆలయాల్లో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు హుండీలో వేసే మనం గుడి బయట బిచ్చగాడు ఎన్నిసార్లు దేహి అన్నా మనం వాళ్ళకి చిల్లర వేయడానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. మీరే ఆలోచించండి, ఏది మనసుకు ప్రశాంతతనిస్తుందో నిర్ణయం మీదే. అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివే అయినా తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవాడివి అవుతావు కదంటారా? డబ్బుల విషయంలో నువ్వు కాస్త కఠినంగానే ఉంటావు, ఎందుకంటే డబ్బు మిత్రుల కంటే కూడా శత్రువుల్నే ఎక్కువగా పెంచుతుంది. అర్థం చేసుకోండి, బ్రతకడానికి ధైర్యం ఉంటే సరిపోతుంది, కానీ గెలవాలంటేనే నీపై నీకు నమ్మకం ఉండాలి. జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యాన్నే కదా గెలుస్తావన్న నమ్మకాన్ని కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఒక్కసారి గెలిచి చూడు, అది నువ్వు పడిన ఎన్నో అవమానాలకి తప్పకుండా సమాధానం చెప్పగలుగుతావు. నీపై కోపాన్ని పెంచుకున్న వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించు. ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిస్తుంది. నీ భుజాలకి అలాగే నీ కాళ్ళకి మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యతని నువ్వు ఎంతలా మోస్తున్నావన్నది. ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ. ఎన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.